మాట్లాడుతున్నారే, నిజంగా ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఉండగలరా? రెడ్ బుక్ చూపిస్తేనే మీరు గడగడలాడుతున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఉండగలరా మీరు ఈ రాష్ట్రంలో? కాబట్టి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద నెప వేయకుండా మీరు దోచుకున్న ఆస్తులు ప్రజాపరం చేయండి. మీకు పొంగనూరు ప్రజలే మిమ్మల్ని అడుగు పెట్టనవటం లేదంటే మీరు, మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు పొంగనూరు ప్రజలు. కాబట్టి నీ తండ్రి కొడుకులకు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవుల్ని రాజీనామా చేసి ప్రశాంతంగా పొంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి ఉండండి. ఇది మీకు ఇచ్చే సలహా అని తెలియజేస్తాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుడింగీలు. వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొడుతున్నారు వాళ్ళని. ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చీకొడుతుంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నెపం వేస్తున్నారు. వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ మిథున్ రెడ్డి బాబేమో అక్కడ కూర్చున్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఈ మిథున్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే చూశాడు. ఆయన కళ్ళుగానే పులివెందల మీద పొంగనూరు మీద పడితే 9 సీట్లు వచ్చాయి మీకు, అంటే ఈ 2 సీట్లు కూడా లేచిపోయాయి. చంద్రబాబు గారి శక్తి అలాంటిది. మీరు చంద్రబాబు నాయుడు గారు పొంగనూరులో మీ నియోజకవర్గంలో అంగళ్ళపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మోకలతో మీరు ఇలా దాడి చేపించారు, కిరాయి గుండాలతో ఎలా రాలిసిరిచ్చారు, దమ్ముగా ధైర్యంగా, మీరు వయసు గురించి మాట్లాడతారు కదా, దమ్ముగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎదుర్కోవడమే కాదు, మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకటే, మేము ప్రజల కోసం పోరాడతాం కాబట్టి మాకు దమ్ము ఉంది, నీలాగెళ్ళి ఇంట్లో దక్కోలా, మీరు దొంగతనాలు చేశారు, దోపిడీలు చేశారు, ప్రజల ఆస్తులుగా చేశారు, కాబట్టి మీకు భయం ఉంటుంది. భయం ఉంది కాబట్టి రెడ్డప్ప ఇంట్లో దక్కున్నావు, నువ్వు ప్రజల ఆగ్రహానికి గురయ్యావు. ఏవా రెడ్డప్పే, రెడ్డప్ప నువ్వేంటి అంటావు? మేము తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు, ఏంటి తెలుసుకునేది? 5 ఏళ్ళు తలుసుకున్నారు కదా, మేము తెలుసుకుంటే మీరు ఉండలేరు, కానీ మేము తలుచుకోము. అది కూడా చెప్తున్నాం, మీకు హామీ ఇస్తున్నా, మాది ఆ సిద్ధాంతం కాదు. ఏంటి మీరు తలుచుకునేది? ఎన్నిసార్లు తలుచుకుంటారు మీరు? అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలు అంతా ఇంత కాదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గనులు లీజుకు నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం గనులు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు. అలాగే పిఎల్ఆర్ ప్రాజెక్టు పేరుతో పాలేపల్లెంలో క్రషర ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి నయా పయాస చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని పాలేపల్లెంలో క్రషర్లో దాన్ని కంకరగా మార్చి 100 కోట్లు దోచుకున్నాడు ఈ మిథున్ రెడ్డి. అసలు మీకు డబ్బు మీద ఎందుకే ఆశ జగన్మోహన్ రెడ్డికి? మీకు ఏం చేసుకుంటారయ్యా? అదేంటంటే ఈ రాష్ట్రంలో మేము ఏ వ్యాపారాలు చేయట్లేదని మిథున్ పెద్దిరెడ్డి అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి
తెలియని ముఖ్యమంత్రి ఎవడైనా పనిచేశాడండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అలా చెప్తున్నానంటే పెద్దిరెడ్డికి గన్నులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి శాఖని పెద్దిరెడ్డికి అప్పచెప్పాడు. దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్టర్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ అతని ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ అప్పు ఉండకూడదు. ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టులు కానీ ఉండకూడదు. ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఏ గనులైతే దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాడో పెద్దిరెడ్డి, అదే గనుల శాఖకి మంత్రిని చేశాడయా, అంటే దొంగ చేతికి తాళం ఇచ్చాడు ఎంతనో తిను అని. ఇవాళ డబ్బు మదంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు. కిరాయి రేడియోలతో దాడి చేపిస్తే చంద్రబాబు గారు దాన్ని ఎదుర్కొన్నారు. ఇవాళ నీ మీద నిన్ను తరిమి కొట్టింది ఎవరు? నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటున్నావు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మీ అరాచకాలు. లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం బతుకుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కొన్ని లక్షల మంది బతకగలరు జీవితాంతం. మీకు ఎందుకే అంత డబ్బు? అంత డబ్బు మీద ఆశ ఏంటి? నీ డబ్బు మదంతో అబ్బా కొడుకులు ఒకడేమో కుప్పల్లో ఉంటావా? కుప్పల్లో ఉండి ఓటుకి 10,000 ఇచ్చి చంద్రబాబు గారిని ఓడిస్తా అని అంటావా? ఇంకొకడు కొడుకేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని అక్కడ 10,000. వీళ్ళకి డబ్బు మదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గనులు వీళ్ళు సొంతంగా ఎవరైనా నిజాయితీగా వ్యాపారం చేసుకున్నా ఆ వ్యాపారంలో సగ భాగం రాయించుకున్నారు. పెట్టండి కంప్లైంట్స్, ఎవరెవరి దగ్గర ఏమేమి రాయించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి, మేమున్నాం, ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇప్పిస్తాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల తరపునే ఉంటాం మేము. ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు. వీళ్ళకి డబ్బు మదవెక్కి కొట్టుకొని చంద్రబాబు గారిని ఓడిస్తారని ఒకడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని ఒకడు. నిన్న చూశారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు. మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఒక్కరు కూడా సానుభూతి ప్రదర్శించడానికి రాలా? మీకు ఇప్పటికైనా తెలిసిందా మీ విలువేంటో ప్రజల దగ్గర? అరే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి ఈ బాబు కొడుకులు వచ్చారంటే వీళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు.